అందరికీ నమస్కారం. ఈ సమావేశం ఎందుకు పిలిచారో నాకు తెలీదు. సడన్ గా రమ్మని ప్రసన్న్ గారు అడిగితే వచ్చాను. అంటే ఇండస్ట్రీ సమస్యల గురించి అని చెప్పాడు నాకు చెప్పటం. ఇండస్ట్రీ సమస్యలు అంటే చాలా ఉన్నాయి. వాళ్ళ ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు ఒక సోషల్ మీడియాలో ఏదో నెగిటివ్ స్క్రోలింగ్లు, ఇది సినిమా రిలీజ్ అవ్వకుండానే అదేదో రావటం. ఐ థింక్ మోహన్ బాబు గారి సినిమాతో మొదలైంది అనుకుంటా అది. ఆ తర్వాత అది పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ గేమ్ అయిపోయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ సమస్యలు అంటే ఓటీటీ మీద ఉంది సమస్య. ఓటీటీ అనే డిజిటల్ ఫార్మాట్ వచ్చినప్పుడు వాటికి ఇండియన్ సెన్సార్షిప్ యాక్ట్ కానీ, ఇక్కడ మన సినిమాటోగ్రఫీ సెన్సార్ యాక్ట్ కానీ ఏది వర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కంటెంట్ వేస్తున్నారు. ఓటీటీ వచ్చినట్టే డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా. అలానే సినిమా రిలీజ్ అయిన రోజే సాయంకాలం యూట్యూబ్లో సినిమా ఫుల్గా రావడం, పైరసీ. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ని బ్లేమ్ చేస్తున్నాను దాని మీద. ఫిలిం ఛాంబర్లో యాంటీ పైరసీ అనే ఒక విభాగం ఉండేది. అది ఇప్పుడు లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇవ్వటం అలా జరుగుతూ ఉండి పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యమైంది. ఇప్పుడు కొల్లి రామకృష్ణ గారు కొత్తగా తీసుకున్నారు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బాధ్యత. వాళ్ళందరినీ కూడా సినిమాలు ఇవాళ విభాగం సరిగా పనిచేయట్లేదు. ఆ రోజున యూట్యూబ్లో వచ్చేస్తుంది సినిమా. యూట్యూబ్లో వచ్చేటప్పటికి నెగిటివ్ స్క్రోలింగ్ కానీ పాజిటివ్ స్క్రోలింగ్ కానీ ప్రచారంగా భావిస్తున్నారు ప్రొడ్యూసర్లు కూడా. అలానే ఫిలిం కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇదివరటి కట్టుబాట్లు లేకుండా డివైడ్ అయిపోయి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఇక్కడ తీర్మానాలు వేరు, జరుగుతున్నాయి వేరు. అంటే కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ప్రచారంగానే. అలానే గవర్నమెంట్తో ప్రారంభించిన రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో టికెట్ రేట్లు పెంచడం కానీ లేకపోతే మిగతా అన్ని టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదని నిన్న దిల్ రాజు ఎక్కడో మాట్లాడినట్టు చూశాను. అది ఏదైనా కంటెంట్ని బట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ బిజినెస్ అనేది కొత్తగా వచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే ఓపెనింగ్ రోజు, సాటర్డే సండే. మండే నుంచి బిజినెస్ తగ్గింది. గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేటప్పుడు పెంచమని ఎప్పుడో అయితే అడిగారో ఫ్లెక్సిబుల్ రేట్ అని కూడా అడిగి అది తెచ్చుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. సినిమా తగ్గినప్పుడు కానీ చిన్న సినిమాలకు కానీ వేరే రేటు, ఏ పెద్ద సినిమాలు డిమాండ్ ఉన్న రోజు పెంచుకునే వెసులుబాటు. అంటే ఇవాళ ఎయిర్ప్లేన్ ఉంది, మొట్టమొదటి రేటు ఒకటి ఉంటుంది, తర్వాత ఆక్యుపెన్సీ బేస్డ్ పెరుగుతుకోవటం ఉంటుంది, ఇలానే బస్సు రేట్లు కానీ ఇలానే అన్ని విధాల డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ వచ్చినప్పుడు రేట్ పెంచుకోవటం, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గించుకోవటం, ఆ వెసులుబాటు కల్పించుకునేట్టు వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు కరెక్ట్గా తెచ్చుకొని ఉంటే ఈ సమస్యలు వచ్చాయి కావు. అందరూ కూర్చొని ఇదివరకులాగా ఫిలిం ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, ఫెడరేషన్ కానీ, డైరెక్టర్ అసోసియేషన్ కానీ, ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఇండస్ట్రీస్లో ఉన్న సమస్యలన్నీ కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓటీటీకి కూడా సెన్సార్షిప్ కావాలి అని తెచ్చుకునే వెసులుబాటు తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. ఇవాళ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. అది ఫిలిం మార్కెట్, వరల్డ్ ఫిలిం మార్కెట్.
దానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాడు ఒక్కడు కూడా లేడు. అంటే ఇవాళ సినిమా రిలీజ్ అయిన మూడో వారానికల్లా ప్రొడ్యూసర్ దగ్గర ఏ రైట్ ఉండట్లే, ఏదో హిందీ డబ్బింగ్ అని ఇచ్చి నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఓవర్సీస్ అని అమ్మి మొత్తం ఇచ్చేయటం, అగ్రిమెంట్స్లోనే ఒకళ్ళకి ఇచ్చిన రైట్స్ ఇంకోళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఫిల్మ్ చాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద కానీ ఉంది. అలానే మీ సోషల్ మీడియా మొత్తం మీకు కూడా ఒక కట్టుబాటు ఉండాలి. కట్టుబాటు అంటే దేనికైనా కట్టుబాటు ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అయినా ఉండాలి, మీడియాకైనా ఉండాలి. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ మీడియా అవ్వచ్చు, అందరికీ ఒక కట్టుబాటు ఉండి. ఇందాక ఆయన చెప్పినట్టు పర్సనల్ అటాక్ కాకుండా కంటెంట్ మీద క్రిటిసిజం, కంటెంట్ బాగుంది బాగలేదు, బాగుంటే బాగుంది ఎందుకు బాగుంది, బాగలేకపోతే ఎందుకు బాగలేదు, ఏం బాగలేదు అనేది విశ్లేషణాత్మకంగా చెప్తే మీకు మంచిది, ఇండస్ట్రీకి మంచిది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిర్మాత దర్శకురాలు మా జీవిత గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక.